నిజామాబాద్లో రేపు కేటీఆర్ పర్యటన ఉండబోతుంది. అసలు షెడ్యూల్ ఎలా ఉంది? మనతో పాటు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త గారు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఎన్నికల ఎజెండా సభగా చూస్తారా, అభివృద్ధి సభగా చూస్తారా? ఖచ్చితంగా అభివృద్ధి సభనే. ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నికల సమయంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు వస్తారు, ఎవరి పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులు వాళ్ళు వస్తారు. అది జస్ట్ ఇట్స్ రోడింగ్ ప్రాసెస్. కానీ నిజామాబాద్ యువత కోసం నిర్మించినటువంటి ఐటీ హబ్ ఇనాగ్రేషన్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు యువత. మరి చివరికి అది ఇనాగ్రేషన్ చేసేటటువంటి దశ వచ్చింది. రేపు వారు ఐటీ హబ్ ఇనాగ్రేషన్ కోసం నిజామాబాద్ రాబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది షెడ్యూల్ అంతా కూడా? ఒక ఐటీ హబ్ కాకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఎట్లా ఉంది షెడ్యూల్ అంతా? ఉదయం 10 గంటలకు వారు కలెక్టరేట్ ఉన్నటువంటి హెలిప్యాడ్లో వారు ల్యాండ్ అవుతారు. మరి అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి ఐటీ హబ్ ఇనాగ్రేషన్ చేయడం, ఆ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత అక్కడ చేరినటువంటి ఉద్యోగస్తులతో ఇంటరాక్ట్ అవ్వడం, మళ్ళీ అక్కడ వచ్చినటువంటి కంపెనీలు ఏదైతే 15 కంపెనీలు ఇప్పటికి వచ్చినాయి వారితో ఇంటరాక్ట్ అవ్వడం, దాని పక్కనే ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నాక్ ఏదైతే ఉందో దాని ఇనాగ్రేషన్, దాని తర్వాత 3 వైకుంఠ ధామాలు, అదేవిధంగా ఒక మున్సిపల్ భవనం, ఐటీ హబ్ మన మినీ ట్యాంక్ బండ్, ఇవన్నీ ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత ఐటీ శాఖతో పాటు మున్సిపల్ శాఖ కూడా కేటీఆర్ గారి దగ్గరే ఉంది కాబట్టి వారు మున్సిపల్ కార్మికులకు చాలా కరోనా సమయంలో చాలా అశేష సేవలు అందించారు వారు. కాబట్టి క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే శానిటేషన్ లేబర్ ఉన్నారో వాళ్ళతోని కలిసి సహపంక్తి భోజనం చేసి దాని తర్వాత బహిరంగ సభకు వస్తారు. బహిరంగ సభలో నిజామాబాద్ నగర ప్రజలను ఉద్దేశించి, నిజామాబాద్ జిల్లా ప్రజలు రాష్ట్ర స్థాయి విషయాలు కూడా మాట్లాడతారు. కానీ ప్రధానంగా ఫోకస్ మాత్రం నిజామాబాద్ అర్బన్ మీద ఉండబోతూ ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం నిజామాబాద్ అంటే జరగనటువంటి అభివృద్ధి 9 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, ఎందుకు దీనికి కారణం ఏంటి, మరి అప్పటికి రూపురేఖలు ఇప్పుడు రూపురేఖలు కంప్లీట్గా మారిపోయినాయి. సో లాస్ట్ టైం ఎలక్షన్స్లో ప్రధాని మోడీ నిజామాబాద్ పర్యటనలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు, నిజామాబాద్లో నీళ్ళ కోసం కొట్లాడుకుంటున్నారు, కరెంట్ లేదు, రోడ్లు లేవు అని. సో ఆ రిఫ్లెక్షన్ ఇప్పుడు కనబడుతుందా, దాన్ని ఎట్లా మీరు చెప్పబోతున్నారు? అంటే మోడీ గారు పాపం మా అమ్మాయికుడు అన్న ప్రధానమంత్రి గారు వారు, వారి గురించి నేను మాట్లాడేటటువంటి చాలా చిన్న స్థాయి. నేను ఇక్కడ రాసినటువంటి స్థానికులు ఏ రోజైతే మోడీ గారు చెప్పినరో ఆ రోజే నిజామాబాద్లో నీళ్ళు ఉన్నాయి, ఏ రోజైతే కరెంటు లేదన్నాడో ఆ రోజే అక్కడ కరెంటు ఉంది, ఎక్కడైతే వారు రోడ్లు లేవన్నాడో అక్కడ రోడ్లు ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఆ మాటలు కరెక్ట్ అయితే మరి బీజేపీ పార్టీ కనీసం దరిదాపుల్లో కూడా మాకు లేదు కదా. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెట్టి విషయాలు చెప్పినా కనీసం 2వ స్థానంలో కూడా రాలేదు, మా దరిదాపుల్లో కూడా రాలేదు. అంటే ప్రజలు నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారని చూస్తారు. ఇంతకుముందే ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు మీ మీద మాట్లాడుతున్నాయి అసలు అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి, నేను అసలు పట్టించుకోనని చెప్పిన, నేను ప్రజలను పట్టించుకుంటా, ప్రజల ఆశీర్వాదం నేను కోరుకుంటా. 2014 తర్వాత మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నిజామాబాద్ నగరం అంతా తవ్వేస్తే మేము చెప్పిన మా మాటలు నమ్మిన ప్రజలు, వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, వీఆర్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్, మీరు మమ్మల్ని నమ్మండి, ఒకవేళ మీకు కోపం వస్తే మమ్మల్ని తిట్టండి అని చెప్పినాం. నిజామాబాద్ ప్రజలు ఎంత మంచోళ్ళు అంటే కనీసం మమ్మల్ని తిట్టడం కాదు కదా, ఓట్ల వర్షం కురిపించి ఇంతకుముందు చరిత్రలో ఎవరికి రానటువంటి ఓట్లు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. కానీ 18 నుంచి ఇప్పటిదాకా చాలా రోడ్లు చేసినాం, సెంటర్ మీడియన్లు కట్టినాం, చెట్లు పెట్టినాం, ఎల్ఈడి లైట్స్ పెట్టినాం, ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ చేసినాం, కొత్త మున్సిపల్ భవనం కట్టినాం, ఐటీ భవనం కట్టినాం, రైల్వే బ్రిడ్జ్ కట్టినాం, మిషన్ భగీరథలో భాగంగా వాటర్ తీసుకొస్తున్నాం, చాలా చేసినాం. ఇవన్నీ ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి లోపాలు లేకుండా మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రజల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా వారి విజ్ఞతకే వదిలేస్తాం తప్ప కోడిగుడ్ల మీద ఈకలు పీకేటటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. ఫైనల్గా కేటీఆర్ నుంచి ఏదైనా సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు? లాస్ట్ టైం సీఎం 100 కోట్లు నిజామాబాద్ నగరానికి ప్రకటించారు, ఇంకేమైనా ఉన్నాయా మీకు పెండింగ్లో అడగాల్సినవి, తీసుకోవాల్సినవి? అంటే అధినాయకుడు వచ్చినప్పుడు మేము అడగడం మా బాధ్యత. ఇప్పుడు ఐటీ టవర్ వారు అనౌన్స్ చేసినప్పుడు మాకు ఒకటే చెప్పారు, దాంట్లో కంపెనీలు తెచ్చేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి, ఉద్యోగాలు వచ్చేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి, జాబ్ మీద మీరు చేయించాలంటే అవన్నీ కూడా నేను భుజస్కంధాల మీద వేసుకొని నేను చేసిన, మా సోదరుడు సహాయం కావచ్చు, మా కలీగ్స్ మా బాజిరెడ్డి గారు కావచ్చు, అందరం కలిసి ఒక భుజస్కంధాల మీద వేసుకొని మేము చేసినాం, మేము పూర్తి చేసినాం. మేము ఇప్పుడు 2వ టవర్ కావాలా, మీరు ఇచ్చిన టాస్క్ మేము పూర్తి చేసినామని చెప్పేసి డెఫినెట్గా నేను ఐటీ మినిస్టర్ గారిని అడుగుతా, మరి ఇస్తారా ఇవ్వరా అది తర్వాత సంగతి, కానీ అడగడం మాత్రం నా బాధ్యత, ఇస్తారని కూడా నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే వారి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి, చూసినారు వారు మేము చేసినటువంటి పనితీరు కానీ, మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ, మేము అమెరికాలో కానీ హైదరాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ మేము పెట్టినటువంటి స్కిల్స్ అవి చూసినారు కాబట్టి ఇస్తారనుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా నిజామాబాద్లో జరగాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, జరిగినాయి, ఇప్పటికే జరిగినాయి కూడా, ఇంకా జరగాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ,
జనాభా పెరుగుదలతో పాటు కొత్త కొత్త కాలనీలు పెరుగుతూ ఉంటాయి, దానికి రోడ్లు అవసరాలు ఉంటాయి, డ్రైనేజ్ సిస్టమ్ అవసరాలు ఉంటాయి, ఇవన్నీ నిధులు కావాలని చెప్పేసి అడుగుతాం. మరి వారు ఎంత ఇస్తారు, ఏమిస్తారు, వారి బడ్జెట్ కూడా వారు చూసుకోవాలా, చూసుకున్న తర్వాత ఎంతో కొంత ఇస్తారని చెప్పేసి మాత్రం నేను ఆశిస్తున్నా, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. రైట్, ఇది మొత్తానికి రేపు ఉదయం కేటీఆర్ నిజామాబాద్ చేరుకున్నారు, దాని తర్వాత ఐటీ హబ్తో పాటుగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నారు. ఈ ప్లేస్లోనే మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. దీని సభా ప్రాంగణం అంతా కూడా ఒకసారి మనం చూడవచ్చు. దాదాపు 10,000 మందికి పైగా ఉన్న కెపాసిటీతో ఈ సభా ప్రాంగణాన్ని రెడీ చేశారు. ఈ సభా ప్రాంగణం నుంచి కేటీఆర్ మాట్లాడబోతున్నారు. ఎన్నికల సభగానే, అభివృద్ధి సభ అని చెప్తున్నప్పటికీ కూడా ఎన్నికల సభగానే బీఆర్ఎస్ మొదటి నుంచి చూస్తుంది. సో ప్రతి జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలతో సభలు నిర్వహించడంతో కొత్త ఊపు ఉత్సాహాన్ని తేవాలనే ప్లాన్లో బీఆర్ఎస్ ఉన్నట్లుగానే స్పష్టమవుతుంది. కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి ప్రభాకర్, TV9 సభా ప్రాంగణం, నిజామాబాద్ నుంచి.